నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కంటతడి పెట్టారు. మీడియా ముందు ఆవిడ భావోద్వేగంతో మాట్లాడారు. ఇక మొన్న ఇంటర్వ్యూలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలపై కూడా ఆవిడ ఇవాళ స్పందించారు. అలాగే తాను రాజకీయాల కోసం కాంక్షించే వ్యక్తిని కాదు, అలా అని మీరు ప్రమాణం చేసి చెప్పగలరా బైబిల్ మీద అని కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మరి ఆవిడ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? సో ఆవిడ ఇంకా ఏం మాట్లాడారు, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో రేపటితో ఎన్నికల ప్రచారానికి తెరపడబోతుంది. వైఎస్ షర్మిల ఈరోజు భావోద్వేగంతో మీడియా ముందు కంటతడి పెట్టి మాట్లాడటం కూడా జరిగింది. ఆవిడ చివరిగా ఇప్పటికే ఆవిడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలా చాలా అయితే చాలా క్వశ్చన్లు అడిగారు. అలాగే సునీతారెడ్డి గారు కూడా అడిగారు. ఆయన దేనికి కూడా ఇప్పటికీ కరెక్ట్గా సమాధానం ఇచ్చింది లేదు. కానీ ఫైనల్గా ఇప్పుడు ఆవిడ ఒక ప్రశ్న అడుగుతున్నారు, నేను రాజకీయాల మీద కాంక్షతో వచ్చి ఉంటే నేను నీ కోసం ప్రచారం చేసేదాన్ని కాదు అని చెప్పి అడుగుతున్నారు. లేదు, నేను డబ్బు కోసమే రాజకీయాల కోసమే వచ్చానని నువ్వు అనుకుంటే బైబిల్ మీద ప్రమాణం చేయగలవా అని ఆవిడ అంటున్నారు. సో ఎలా చూడవచ్చు అంటారు అన్నా చెల్లెల మధ్య పోరాటం? షర్మిల ఎంత రాజకీయ నాయకురాలుగా ఎదిగినప్పటికీ ఆవిడ ఒక మహిళ మనిషికి, అంటే ఆడవాళ్ళకి సహజ సిద్ధంగా కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది, కొంచెం కన్సర్న్ ఉంటుంది. వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవి లేవు. అందుకే ఆయన ఇంటర్వ్యూలో అలా మాట్లాడగలిగాడు. అంటే చెల్లి రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టం లేదు. అంటే ఎంత సంకుచిత మనస్తత్వం ఆలోచించాడు. ఈ కుటుంబంలో ఉన్న ఆడ మనిషి, నీ స్వయాన నీ చెల్లెలు రాజకీయాల్లోకి రాకూడదు. ఆ రోజు నీ అవసరానికి విజయమ్మ గారిని గౌరవ అధ్యక్షురాలని చేసి నీ పబ్బం గడుపుకున్నావు. నీ పని అవగానే కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేసావు. చార్లో కరివేపాకు తీసి పడేస్తాం కదా, అట్లా పడేశాడు. ఆ తర్వాత ఇవాళ ఈవిడ అవసరం అయిపోయింది. అసలు కాలికి బల్పం కట్టుకుని తిరిగిందమ్మా. మనం ఇప్పుడు ఇవాళ షర్మిల ఏదైతే మాట్లాడారో ఇవన్నీ మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం మన ఇంటర్వ్యూల్లో. ఎందుకంటే ఇవాళ కొత్తగా మనం చెప్పలే. అంటే ఒక షర్మిల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆవిడ ఏ రకంగా ఫీల్ అవుతారు అన్నది మనం మక్కికి మక్కి మనం మాట్లాడాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం పాత వీడియోలు చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఈరోజు ఆవిడ కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే నీ కోసం అన్ని వేల కిలోమీటర్లు ఆవిడ ప్రయాణం చేసి కాలికి దెబ్బ తగిలినా కూడా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఆవిడ. అయితే ఆవిడ ఆ రోజే ఆవిడ చెప్పినట్టుగా మొత్తం వైసీపీ వాళ్ళందరూ ఆవిడ చుట్టూనే తిరిగారుగా. ఇప్పుడు ఇదే పెద్ద మనుషులందరూ ఆవిడకి వందిమాగదుల్లాగా ఆ రోజు ఉన్నారు కదా. మరి ఆ రోజు ఆవిడ కబ్జా చేసి ఉండొచ్చు ఆవిడ చెప్పినట్టుగా నీ పార్టీని, మొత్తం నీ బలగాన్ని కూడా. కానీ ఆవిడకి అసలు అటువంటి ఆలోచనే లేదు. ఈరోజు కూడా ఆవిడ ఎందుకు వచ్చింది బయటికి? ఆవిడ ఏమంటున్నారు, నేను ఒక 4 ఇంటర్వ్యూల్లో చూశాను, అవినాష్ రెడ్డి నాకు నిందితుడు కాదని అనిపించింది అంటున్నాడు ఆయన. అదే ఆవిడ ప్రశ్నించింది, అదెట్లా నువ్వు నిందితుడు కాదంటావు, అసలు నువ్వెవరు అంటానికి, అసలు నీకేం తెలుసని, ఎవిడెన్స్ ఏమైనా ఉందా నీ దగ్గర, అంటే ఎవరో చెప్తే నువ్వు ఎలా వింటావు, అంటే అతను నిర్దోషి అయిపోతాడా దోషి కాస్త? ఆవిడ అదే ప్రశ్నించింది. ఈరోజు నువ్వు అవినాష్ రెడ్డి నిల్చోబెట్టావు కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చా, లేకపోతే నేను వచ్చి ఉండను అంటుంది ఆవిడ. కాబట్టి ఆవిడ అన్న దాంట్లో ఒక్కొక్క పాయింటు చాలా కరెక్ట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగారు అయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనుకుంటే ఆయన ప్రతి అక్షరానికి సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ అడిగే ఒక్క ప్రశ్నలో కూడా ఎక్కడా తప్పు ఉంది, లేకపోతే ఈవిడ కావాలని మాట్లాడుతుందని ఎక్కడా కూడా అనిపించలేదండి. ప్రతి మనిషిని కూడా అవును కదా, ఇది నిజం కదా అని చెప్పి ఆలోచింపజేసే విధంగానే ఉంది. అయితే ఆవిడ ఒక మాట అంటున్నారు, అంటే ప్రతి ఇంట్లో కూడా వేరువేరు పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కలిసే ఉంటారు, కానీ వేరు పార్టీ ఉంది కదా అని చెప్పి చెల్లి పుట్టుకు గురించి మాట్లాడడం కరెక్టా అని చెప్పి కూడా ఆవిడ ఒక మాట అన్నారు. సో ఆవిడ ఎంత బాధపడి ఉంటే, ఎంత మనోవ్యధపడి ఉంటే ఆవిడ ఆ మాట అని ఉంటారు, అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఎంత రాజకీయాల కోసం సొంత కుటుంబాన్ని రోడ్డును పడేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రాజకీయాల కోసం సొంత కుటుంబాన్ని పక్కన బయటపడేసుకోవడం పక్కన పెట్టండి, అసలు నీ చెల్లెల క్యారెక్టర్ని అసాసినేషన్ చేశావు. అసలు ఏ అన్నగారు చెయ్యడు. ఎంత కోపం ఉన్నా ఎంత ఎదున్నా కావాలంటే చెంప మీద దెబ్బ కొడతాడు మహా అయితే, అంతే తప్ప లేకపోతే ఏంటి నువ్వు ఇలా ఎందుకు చేసావని నిలదీస్తాడు తప్ప. అసలు ఆవిడ పుట్టుక గురించి ఎవడైనా మాట్లాడతాడమ్మా? అంటే నువ్వు రాజశేఖర్ రెడ్డిని అవమానించావు, నువ్వు నీ తల్లి విజయమ్మ గారిని అవమానించావు, నీ చెల్లిని అవమానించావు. అసలు నీకు అర్హత లేదు, నువ్వు అసలు ముఖ్యమంత్రిగానే ఉండకూడదు ఈ లెక్కన. అసలు నువ్వు ఫస్ట్ ఒక మగాడిగా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా అంటే కూడా ఒక మగాడిగా మాట్లాడి నువ్వు రాజకీయ నాయకుడిగా అసలు అనర్హుడు. నువ్వు
నువ్వు అసలు నీకు సిగ్గుంటే నువ్వు నీ చుట్టూ ఉండేవాళ్ళ చేత కూడా అనిపిస్తావు నువ్వు ఆవిడ్ని. ఆవిడ కట్టుకున్న చీర మీద మాట్లాడాడు. ఏ అన్నగారైనా చేస్తాడండి అలాగా. ఆవిడ అదే అంటున్నారు, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు, నువ్వు నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది, లేకపోతే నాకు ఆస్తి పెంచుకోవాలని కోరిక ఉంది, ఇన్ని మాటలు అన్నావు కదా, నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తాను, నువ్వు చేసి చెప్పగలవా అని అడుగుతుంది. ఆవిడ నిలదీసింది ఇవాళ, రమ్మనండి దమ్ముంటే వచ్చి కడపలో ఆవిడతో నిల్చుని బహిరంగ సభలో అందరి ముందు ఆ మాట చెప్పమనండి, చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ రోడ్డు మీద చేయమనండి ఆవిడని, ఆయన ఆ సభలో చేయమనండి చూద్దాం, దమ్ముంది ఆయనకి. భారతీరెడ్డి చేయగలదా వచ్చి కథలు చెప్పేసి ఏదో నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు రాజకీయం అంటే మనం బస్సులో కూర్చుని పైకి వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడేసి వెళ్ళిపోతే రాజకీయం అవుతుందా? ఇన్ని రోజులు 5 ఏళ్ళు నువ్వు నోరు మూసి కూర్చుని ఈరోజు ఒక ఛానల్కి నీకు కావాల్సిన ఛానల్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇంటర్వ్యూలో నువ్వు వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఒక కుటుంబంగా ఉంటున్నారు, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు వివిధ పార్టీల్లో ఉంటున్నారు అని మాట్లాడుతున్నావు అని ఆవిడ నిలదీసింది. కరెక్ట్ కదా, ఆయన అన్న మాట అది. తర్వాత చంద్రబాబు గురించి ఎప్పుడు చూసినా చంద్రబాబు వల్ల నీ చెల్లెళ్ళు ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారంటున్నావు. అయితే మోదీ కూడా మరి చంద్రబాబు మాయలో పడ్డాడా? మరి జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడ్డాడా? నీకు పిచ్చి పట్టుకుందా అని అడుగుతోంది. నువ్వు హాల్యూసినేషన్లో ఉన్నావు, నువ్వు ఒక ఇల్యూజన్లో ఉన్నావు అంటుంది ఆవిడ. నువ్వు భ్రమల్లో బతుకుతున్నావు, నీకు మానసికంగా నువ్వు దెబ్బతిన్నావు అంటుంది ఆవిడ. సో ఇంకొక మాట ఏమందంటే, నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకువేనా? రాజశేఖర రెడ్డి కొడుకుండే లక్షణాలు నీకు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఎంత ధైర్యంగా ఆయన అన్నీ ఎట్లా చేసేవాడు? ఆయన అసలు ఏదైనా మాట తప్పేవాడా? ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడతాడు. నువ్వేంటి ఇట్లా ఉన్నావు? నువ్వు పులివెందులకి ఏం చేసావు? 620 ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇచ్చావా? అసలు నువ్వు స్టీల్ ఫ్యాక్టరీ కట్టావా? కడప స్టీల్ ఫ్యాక్టరీ నువ్వు కడపకి ఏం చేసావు అని నిలదీసింది ఆవిడ. సో దీనికి ప్రజల ముందు కూడా ఆయన జవాబు చెప్పగలడా? ఈరోజు కడపలో నిల్చున్నాడు ఆయన, కడప బరిలో నిల్చున్నాడు, సమాధానం చెప్పగలడా? పులివెందుల్లో సమాధానం చెప్పగలడా? సో ఈరోజు షర్మిల ఏదైతే కంటతడి పెట్టుకుందో, మనకి పురాణాల్లో కూడా ఉన్నాయమ్మా, ఆడవాళ్ళ కంటి నుంచి నీరు కారితే అది చాలా మంచిది కాదు ఎవరికి కూడా, కలకంఠ కంటి నీరులకిన అని మనకు ఒక పద్యం కూడా ఉంది. కాబట్టి ఈ నీరు, ఈ కంటి నీరు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రేపు పొద్దున్న ఎన్నికల్లో ఒక ఓటు రాకుండా చేస్తుంది. ఆయన రాజకీయ భవితవ్యం ఇంక మీదట శూన్యం ఆయనకి. ఎందుకంటే సొంత చెల్లిని ఆయన బాధ పెట్టాడు, సొంత తల్లిని బాధ పెట్టాడు, కాబట్టి దీనికి ఫలితం అనుభవిస్తాడు. రేపొద్దున భారతీరెడ్డిని కూడా సిబిఐ అవి వదలవు. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు తప్పుకి వెనకాల ఎవరున్నారు అనేది ముఖ్యులు, ఆ బాధ్యులు ఎవరు అనేదే ముఖ్యులు. సో ఈ సజ్జల కావచ్చు, వీళ్ళు కావచ్చు, బొత్స కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, రోజా కావచ్చు, అందరూ కూడా రేపొద్దున్న శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్ళక తప్పదు. ఈయన సిబిఐ కేసుల్లో తలమునకలయ్యి లండన్ అయితే పారిపోవటానికి కుదరదు. ఆవిడ అదే అంది, లండన్ ఎందుకు పారిపోతున్నావు నువ్వు, ఉండి చూపించని అడిగింది ఆవిడ. అది కూడా ఛాలెంజ్ చేసింది, నిజంగా నువ్వు మగాడు అయితే ఆ పని చేయాలి. మగాడు అంటే ఇక్కడ ఏదో ఒక ఇప్పుడు అందరూ యూజ్ చేసే వర్డ్లో కాదు, బికాజ్ ఇంకా వేరే అనలేక మనం ఇక్కడ ఏమనాలి, మనం జెండర్ డిఫరెన్సియేషన్ తప్ప నో అదర్ ఇష్యూ ఇక్కడ. కాబట్టి నువ్వు ఒక నిఖార్సైన మగాడు అయితే నువ్వు నిల్చుని నువ్వెందుకు లండన్ వెళ్తున్నావు? ఇప్పుడు లండన్ వెళ్ళకు, నీ డబ్బులంతా ఇక్కడ దాచుకో, పట్టుకుంటే సిబిఐ పట్టుకుని తీసుకెళ్తుంది. నువ్వు నిల్చుని ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నువ్వు ఇక్కడే ఉండి నువ్వేంటో చూపించుకో, నువ్వు ఓడిపోయావా గెలిచావా ఆ రోజు ప్రజలు చెప్తారు. ఏదున్నా తీర్పును నువ్వు తీసుకో అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.